వివి రామారావు గారు జనరల్ సెక్రటరీ వేపీ వాళ్ళు కూడా అభివృద్ధి ఆహ్వానిస్తున్నాం. వారికి సుప్రీత గారు పుష్పగుచ్చంతో ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు రామచంద్రారెడ్డి గారు, AAAT శ్రీ సిటీ అకాడమిక్ అఫేర్స్ వారు కూడా వేదిక రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. మనం కొన్ని ఆసనాలు చూస్తే సార్ ఇక్కడికి వచ్చారు కాబట్టి తను కూడా మనం మనం ఏ ఆసనాలు అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం ఒకసారి చూపిస్తే బాగుంటుందన్న. అని చెప్పి మా ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో ఖచ్చితంగా మూడు నెలల తర్వాత ఈ 100 గ్రామాలు కూడా చేసి దాని తర్వాత ఇంకో గ్రామాలు కూడా వెళ్దామని చిత్తూరు జిల్లాని ఒక మైల్ స్టోన్ గా తీసుకొని యోగాసనాల్లో చిత్తూరు జిల్లా ముందంజలో ఉందని పేరు తీసుకొస్తామని చెప్పి కూడా మా అసోసియేషన్ తరఫున అందరికి కూడా పెద్దలకు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం, మనకి సార్ గారు 2వ రోజు వచ్చారు,
పిల్లలందరూ కూడా ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ఆయన చెప్పే మాటలు మీరందరూ శ్రద్ధగా వినాలని, దాన్ని ఆచరించాలని, ఆ మెథడ్స్ అన్ని ఫాలో అవ్వాలని. మనకు పూర్వీకులు ఏమి ఇచ్చారో దాన్ని నెక్స్ట్ జనరేషన్ తీసుకుపోయే బాధ్యత మన పైన ఉంది కాబట్టి అదే బాధ్యతని మన పిల్లలకి మనం అందించాలి. దానికోసం మీరందరూ 13 జిల్లాల నుంచి వచ్చారు, చాలా మంది 13 జిల్లాల సెక్రటరీస్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము చేసే విన్నపం ఏంటంటే, మేము ఏదైతే ఈ 100 గ్రామాలు దత్తక తీసుకుంటున్నామో మీ ట్రైనర్స్ కూడా ఇక్కడికి పంపిస్తే ఫస్ట్గా అక్కడ ఉండి, ఎందుకంటే మాకు సుమారుగా 100 మంది ట్రైనర్లు అవసరం కాబట్టి. నెక్స్ట్ లెవెల్ ఏదైతే మనం సౌత్ జోన్కి వెళ్తారో సౌత్ జోన్ నుంచి నేషనల్ నుంచి ఖచ్చితంగా మన జాతికి మంచి పేరు తీసుకొచ్చే దాంట్లో కూడా మనం అందరం ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా యోగా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి నా అభినందనలు. వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తీసుకొచ్చినటువంటి వారి తల్లిదండ్రులకి, వారికి యోగా శిక్షణ చాలా అద్భుతంగా ఇచ్చినటువంటి వారి గురువులందరికీ నా అభినందనలు, నా నమస్కారాలు. యోగాసనాలని అభ్యాసం చేయడం, వాటిని క్రమం తప్పకుండా రోజు వేయడం మీ జీవితాల్లో ఒక సమూలమైనటువంటి మార్పుని తీసుకొచ్చేటటువంటి విషయం మీరు ఇప్పటికే గమనించే ఉంటారు. ఆసనం అనేది అష్టాంగ యోగంలో ఒకటి. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. నేను 8 మీకు ఎందుకు చెప్పానంటే, చాలామంది ఆసనాలే యోగం అనుకుంటారు. నేను ముఖ్యంగా చిన్నారులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆసనం మాత్రమే యోగం కాదు. ఆసనం అష్టాంగ యోగంలో ఒక భాగం. యోగాన్ని సిద్ధించుకోవడానికి ఆసనం ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మిమ్మల్ని శారీరకంగానూ మానసికంగానూ సంసిద్ధులు చేస్తుంది. అంచేత ఆసనం చాలా ముఖ్యమైనటువంటి భాగం. యోగం అంటే ఒక కలయిక. యోగం అంటే కలయిక. ఏం కలుస్తాయి ఇక్కడ? శరీరం, మనసు కలుస్తాయి. ఇంకా బాగా ముందుకు వెళ్ళిపోతే జీవాత్మ, పరమాత్మ కలుస్తాయి. ఇది ఒక జీవన శైలిని మార్చేటటువంటి ప్రక్రియ. ఇది కేవలం బ్యాడ్మింటన్ ఆడినట్టు, లేదా కబడ్డీ ఆడినట్టు, టెన్నిస్ ఆడినట్టు, లేదా ప్యారలల్ బార్స్ చేసినట్టు, లేదా వెయిట్స్ చేసినట్టు, మరొకటి చేసినట్టు, కేవలం ఇది ఒక భౌతికమైనటువంటి కసరత్తు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. మీరు చేస్తున్నటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి ప్రక్రియ. ఏమిటి, మనసు ఏమిటి, శరీరానికి మనసుకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, శరీరాన్ని నియంత్రించుకోవాలంటే, మనసును నియంత్రించుకోవాలంటే శరీరాన్ని ఎట్లా నియంత్రించాలి అనే దాని మీద కొన్ని 1000 సంవత్సరాలు పరిశోధన చేసి, తపించి, తపస్సు చేసి కనుక్కుని మనకి సాంప్రదాయంగా ఒకరి తర్వాత మనకి అందించినటువంటి ఒక గొప్ప విద్య యోగ విద్య. బాబు పేరు చెప్పలేదు ఎవరు, హరిత నాకు బొకే ఇచ్చింది కాబట్టి పేరేంటని అడిగిన హరిత అని చెప్పింది. కౌశిక్ చక్కగా వేశారు. స్థిరంగా ఉండాలి. యోగా చిత్త వృత్తి నిరోధక. యోగం ఎందుకు చేస్తాం, ఆసనం ఎందుకు చేస్తాం అంటే,
పరిపరి విధాలుగా పోయేటటువంటి మనసును నియంత్రించి స్థిరంగా కుదురుగా మన మనసును ఉంచుకోవడానికి మనం యోగం చేస్తాం, ఆసనం వేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు యోగాభ్యాసానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని క్రమం తప్పకుండా చేసుకుంటున్నాం. ఇక్కడికి వస్తున్నాను నేను, ఇక్కడ యోగా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు చాలా మంచి కార్యక్రమాన్ని పెట్టారనంటే మీరు చూస్తున్నారు కదా, నేను అసలు క్షణం కూడా తిరిగి లేకుండా ఉంటున్నాను. నాకు రావాలని ఉన్నా కూడా నేను వచ్చేటువంటి పరిస్థితి కాదు. మీరు వెళ్తున్నారు కాబట్టి నా సందేశాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్నారులకి, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, యోగా గురువులకి, కార్యనిర్వాహకులకి, అందరికీ కూడా దీన్ని చదివి వినిపించమని ముఖ్యమంత్రి గారు ఒక సందేశాన్ని నాతో పంపించారు. భారతీయులు సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేసిన ఆరోగ్య వైజ్ఞానిక శాస్త్రం 5000 సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి యోగ శాస్త్రానికి రూపకల్పన చేశారు. తర్వాత ఎందరో మహనీయులు ప్రజలకు చెంతకు చేర్చారు. యోగాతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, ఆత్మస్థైర్యం, మనోనిబ్బరం పెరుగుతాయి. యోగా కేవలం మనిషి శారీరక ఆకృతికి, ఆరోగ్యానికి పరిమితమైనది మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన ఆలోచనలు అంకురించేందుకు సహాయకారిగా పనిచేస్తుంది. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చొరవతో జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ యోగాను ఒక క్రీడగా పరిగణించడంతో పాటు ముఖ్యమైన ఆటల జాబితాలో కూడా చేర్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 42వ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2017 విజయవంతం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఆరోగ్య చైతన్యం పెంపొందించే దిశగా ఇటువంటి అమూల్య కార్యక్రమాన్ని చేపట్టిన యోగా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు, ఆర్గనైజింగ్ కమిటీకి నా అభినందనలు. ఇట్లు నారా చంద్రబాబు నాయుడు. ఇంకా ఉన్నాయి.